అయ్యగారు యామిని అమ్మగారు వచ్చారు, కార్తీక్ గారిని కలవాలట. ఏయ్, అదంతా కుదరదు, దాన్ని వదిలేసేదని చెప్పు. లేదయ్యా, తప్పకుండా కలవాలంటున్నారు. ఏ తొక్క అవసరం లేదు, వెళ్ళమని చెప్పు దాన్ని. వద్దు మామా, అది వెళ్ళవే. ఒసే విన్నావా లేదా, వెళ్ళవే మామా. వద్దు మామా, అది పాయిజన్ రా. వెళ్ళమని చెప్తున్నారు, పాయిజన్ రా. వదలు రా, వదలు రా, నన్ను మాట విను. పోవే, దాన్ని వెళ్ళిపోమని చెప్పు దాన్ని. వెళ్ళమని చెప్పు దాన్ని. నే మామా, వదలు రా, నాకు తెలియదు రా, అది చిత్తులు మర్రా. సరే వదిలేరా. రీస్టార్ట్ చేయి మామా. వీధిలో అందరూ చూస్తున్నారు. కార్తీక్ బయటికి రా, నువ్వు బయటికి రాకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. రే, రీస్టార్ట్ చేశాను రారా. వస్తున్నాను మామా. వీలైతే లైఫ్ని రీస్టార్ట్ చేయి మామా. ముంచావురా, నేను అక్కడుండాలి. అది నా ఇంట్లోనే. మరీ బాధపడకురా, వదిలే, మన ఫ్రెండే కదా. వీడొక ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్నే లైన్లో పెట్టి పెళ్లి చేసుకుంటున్నాడు. వీణ్ణి నేను ఆశీర్వదించాలి. ఆల్ ది బెస్ట్ మామా. ఏంటలా చూస్తున్నావు, తర్వాత పెళ్ళి నీదే. మా బాబుగారిని చూడు, కొంచెం కూడా ఫీలింగ్ లేకుండా ఎలా నవ్వుతున్నాడు. మావా, ఆల్ ది బెస్ట్ మావా. నువ్వే నా మార్గదర్శివు మావా. సో హ్యాపీ ఫర్ యు టు. ఒక ఫోటోరా. థ్యాంక్స్ మావా. కంగ్రాట్స్. రాయ్, మీ అంకుల్ వెయిట్ చేస్తున్నారు. చల్లగా ఉండండి అమ్మా. నా దృష్టిలో మీ ఇద్దరే సరైన జోడీ. ఎవరు ఎవరినైనా ఆశపడచ్చు, కానీ పెళ్లి విషయానికి వస్తే కరెక్ట్గా జరగాలి. నాకు మీ ఇద్దరి మీద నమ్మకం ఉంది. కొంచెం ఒకరికొకరు పట్టు విడుపు ఉంటే చంటి పిల్లాడి మనస్తత్వం జాగ్రత్తగా చూసుకో. హనీమూన్కి వెళ్దామా? అక్కడే చెప్పుండొచ్చు కదా, సుందర వాళ్ళ నాన్న అడుగుండేవాణ్ణి. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళగలవో అక్కడికి తీసుకెళ్ళు చాలు.